ఒకటో బిట్ వచ్చేసి కింది వాటిలో జడ స్వభావం ఉన్న ఎలక్ట్రోడ్ ఏది? ఆప్షన్ చూద్దాం. జింక్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్, ప్లాటినం ఎలక్ట్రోడ్, 5 మనకి ఒకటో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఈ కింది వాటిలో జడ స్వభావం ఉన్న ఎలక్ట్రోడ్ ఏదంటే థర్డ్ ఆప్షన్ ప్లాటినం ఎలక్ట్రోడ్. రెండో బిట్ చూద్దాం. కింది వాటిలో విద్యుత్ బంధకానికి ఉదాహరణ. ఆప్షన్ చూద్దాం. గాజు, ఎండిన కర్ర, రబ్బరు. రెండో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి కింది వాటిలో విద్యుత్ బంధకానికి ఉదాహరణ అంటే 5 ఫ్రెండ్స్, గాజు, ఎండిన కర్ర, రబ్బరు, ఇవి 3 విద్యుత్ బంధకాలే. సో రెండో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, ఒకటో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్. మూడో బిట్ వచ్చేసి కింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ బంధక పదార్థం. ఆప్షన్లు చూద్దాం. పొడి గాలి, గాజు, వజ్రం, సిరామిక్. మనకు మూడో బిట్ వచ్చేసి కింది వాటిలో అత్యుత్తమ విద్యుత్ బంధక పదార్థం అంటే మూడో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 3rd ఆప్షన్. మనకి వజ్రం వచ్చేసి అత్యుత్తమ విద్యుత్ బంధక పదార్థం. మనం చూసినట్లయితే పొడి గాలి, గాజు, వజ్రం, సిరామిక్ ఈ 4 ఆప్షన్లలో అత్యుత్తమ విద్యుత్ బంధక పదార్థం అంటే వజ్రం. మూడో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్. 4th బిట్ వచ్చేసి గ్రాఫైట్ ఏ మూలకం రూపాంతరం. ఆప్షన్ చూద్దాం. సల్ఫర్, కార్బన్, అయోడిన్, నికెల్. మనకు 4th బిట్ వచ్చేసి గ్రాఫైట్ ఏ మూలక రూపాంతరం అంటే 4th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్ ఫ్రెండ్స్. మనకి గ్రాఫైట్ ఏ మూలక రూపాంతరం అంటే 2nd ఆప్షన్ కార్బన్ రూపాంతరం. 4th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్. మనకు 5th బిట్ వచ్చేసి కింది వాటిలో గ్రాఫైట్కు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్లు చూద్దాం. గ్రాఫైట్ను అణురియాక్టర్లలో మితకారిగా వాడతారు. 2nd వచ్చేసి దీన్ని పెన్సిల్ లెడ్ తయారీలో ఉపయోగిస్తారు. 3rd వచ్చేసి ఇది లోహ ధర్మమైన విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది. 4th వచ్చేసి 5. మనకు 5th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 5. మనకి 5th బిట్ వచ్చేసి కింది వాటిలో గ్రాఫైట్కు సంబంధించి సరైనది ఏది అంటే మనకి 1st ఆప్షన్ గ్రాఫైట్ను అణురియాక్టర్లలో మితకారిగా వాడతారనేది కరెక్టే. అలానే దీన్ని పెన్సిల్ లెడ్ తయారీలో ఉపయోగిస్తారనేది కూడా కరెక్టే. అలానే దీన్ని లోహధర్మమైన విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది అనేది కూడా కరెక్టే. మనకు 5th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 5. 6th బిట్ చూద్దాం. కింది వాటిలో గ్రాఫైట్ కొల్లాయిడ్ ద్రావణాన్ని ఏమంటారు? ఆప్షన్ చూద్దాం. ఆక్వారీజియా, ఆక్వాడాగ్, ఆక్వా ఫోస్టింగ్స్. 4th వచ్చేసి 5 కావు. మనకి 6th బిట్ వచ్చేసి నీటిలో గ్రాఫైట్ కొల్లాయిడ్ ద్రావణాన్ని ఏమంటారంటే 6th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్ ఆక్వాడాగ్. మనకి నీటిలో గ్రాఫైట్ కొల్లాయిడ్ ద్రావణాన్ని ఏమంటారంటే ఆక్వాడాగ్. 6th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 2nd ఆప్షన్. 7th బిట్ చూద్దాం ఫ్రెండ్స్. జెర్మేనియం డ్యాష్గా పనిచేస్తుంది. ఆప్షన్లు చూద్దాం. విద్యుత్ వాహకం, విద్యుత్ బంధకం, అర్ధవాహకం. 4th ఆప్షన్ వచ్చేసి 1, 3. మనకి 7th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్ అర్ధవాహకం. జెర్మేనియం డ్యాష్గా పనిచేస్తుందంటే అర్ధవాహకంగా పనిచేస్తుంది. 7th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 3rd ఆప్షన్. 8th బిట్ చూద్దాం. కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఆప్షన్ చూద్దాం. లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. 2nd వచ్చేసి అలోహాలు అవిద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. 3rd వచ్చేసి అర్ధలోహాలు అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. 8th బిట్టుకు ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ ఫ్రెండ్స్. 8th బిట్ వచ్చేసి కింది వాటిలో సరైన వాక్యం ఏది అని చెప్పాడు. మనం 1, 2, 3, 4 4 ఆప్షన్లు చూసి అందులో ఏదైతే సరైనదో అదే చూడాలి. మనకి 1st ఆప్షన్ వచ్చేసి లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయన్నాడు, అది కరెక్టే. అలోహాలు అవిద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయన్నాడు, కరెక్టే.
అర్ధలోహాలు అర్ధవాహకాలుగా పనిచేస్తాయి అన్నాడు. అది కరెక్టే, మూడు ఆప్షన్లు కరెక్టే. నాలుగోది వచ్చేసి పైవర్ని అన్నాడు. మన ఎనిమిదో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. అలానే తొమ్మిదో బిట్టు వచ్చేసి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో అనోడ్ దగ్గర జరిగే ప్రక్రియ. ఆప్షన్ చూద్దాం, ఆక్సీకరణం, క్షయకరణం, పరిరక్షణం, పైవర్ని. మన తొమ్మిదో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఆనోడ్ దగ్గర జరిగే ప్రక్రియ అంటే ఫస్ట్ ఆప్షన్ ఆక్సీకరణం. పదో బిట్టు చూద్దాం, కింది వాటిలో అర్ధవాహకం ఏది. కింది వాటిలో అర్ధవాహకం ఏదంటే ఆప్షన్ చూద్దాం, సోడియం, శుద్ధమైన నీరు, సిలికాన్ కార్బైడ్, గ్రాఫైట్. మనకి పదో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి సిలికాన్ కార్బైడ్ ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో అర్ధవాహకం ఏదంటే సిలికాన్ కార్బైడ్ అనేది అర్ధవాహకం. పదో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. పదకొండో బిట్టు చూద్దాం ఫ్రెండ్స్, కింది వాటిలో బలమైన ఆమ్లం ఏది. కింది వాటిలో బలమైన ఆమ్లం ఏది. ఆప్షన్ చూద్దాం, ఎసిటిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్, ఫార్మిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిన్ ఆమ్లం. మనకు పదకొండో బిట్టుకు ఆన్సర్ వచ్చేసి హైడ్రోక్లోరిన్ ఆమ్లం ఫ్రెండ్స్. పదకొండో బిట్టు వచ్చేసి కింది వాటిలో బలమైన ఆమ్లం ఏదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది బలమైన ఆమ్లం. పదకొండు బిట్టుకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఇది ఫ్రెండ్స్ మనకి కెమిస్ట్రీలో నుంచి మంచి బిట్స్ అయితే చూసాము. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.